మిత్రులారా, ఎందుకంటే ఈరోజు మనం వినబోయే ఒక మంచి పాఠం. ఇక్కడ మీరు ఇప్పటి వరకు మీలో కొందరు నిజమైన క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది కేవలం క్రైస్తవులుగానే ఉన్నారు. కేవలము క్రైస్తవులుగా ఉన్నారు. కేవలం క్రైస్తవులుగా ఉంటే, క్రైస్తవులుగా జీవిస్తే ఎవ్వరికి ఉపయోగం లేదు. ఇంకో విషయం చెప్పుకుంటారా, మీకే ఉపయోగం లేదు. మీరు కేవలం క్రైస్తవులుగా, ఇంకా మాట్లాడుకునే ఆ వాడుక భాషలు ఏమంటారు అని అంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. అంటే కేవలం క్రైస్తవులుగా ఉన్నారు అంటే, లేదా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారంటే, అలాంటి వారి వలన ఏ ఒక్కరికి ప్రయోజనం లేకపోగా దానివలన మనకు కూడా ఉపయోగం లేదు. మరి ఎవరికైనా, దేవునికైనా మనకైనా ప్రయోజనము ఎప్పుడు అంటే, మనం నిజమైన క్రైస్తవులుగా జీవించితే తప్ప. నాకైనా, నా కుటుంబానికైనా, నేను వెళ్ళే సంఘానికైనా, ఆఖరికి నన్ను నమ్మి లోకానికి పంపిన దేవునికైనా ప్రయోజనం. అందుకే ఒకవేళ ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఒకవేళ ఉంటే, ఈ పాఠం విన్న ఈ క్షణం నుంచి అయినా నిజమైన క్రైస్తవులుగా మారే ప్రయత్నం మీరు చేస్తారేమోనని, మిమ్మల్ని నిజమైన క్రైస్తవులుగా మార్చాలి, నిలవబెట్టాలి, మీకు ప్రయోజనం చేకూర్చాలి, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, మీ వలన దేవుడు కూడా ఆనందపడాలి, ఈ జీవితం ముగించుకున్న తర్వాత కన్ను మూస్తే ఆ పరలోకంలో అడుగు పెట్టాలి అన్న ఆలోచనతో, ఆశతో మాత్రమే ప్రతి నెల ఈ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అంశాలు, ఇలాంటి పాఠాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం తప్ప మీ నుంచి ఏది ఆశించి కాదు. ఎన్నోసార్లు చెప్పాము, మీరు విన్నారు, మరలా చెప్తున్నాం, మీ నుంచి మేము ఆశించేది ఏమీ లేదు. మిమ్ములను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలవబెట్టాలి. దానికోసమే ఈ సదస్సులు, దానికోసమే ఈ ప్రయాస, దానికోసమే ఈ శ్రమంతా కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవుడు అన్న పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదు. చాలామందికి అన్నాను, అందరికీ అని అనలేదు. చాలామందికి క్రైస్తవుడు అన్న పదానికి కూడా అర్థం తెలియని స్థితిలో ఈరోజు ఉన్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి, మన గురించి మనకు తెలియకపోతే ఏమంటారు తెలుసా, పిచ్చోళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరైనా నిలబెట్టి నీ పేరు ఏంటో అన్నారు అనుకోండి, ఎవరండి అన్నారు అనుకో, ఏమంటారు, అబ్బా సూపర్ అంటారా, ఏ ఊరు అన్నారు అనుకోండి, మర్చిపోయారన్నారు అనుకోండి, ఏమంటారు, మహాజ్ఞాని అంటారా. అంటే పేరు మరిచిపోయి, ఊరు మరిచిపోయి, తనెవరో తెలియని ఆ వ్యక్తిని మనం చూస్తాము, అమాయకంగా చూస్తాము, జాలి పడతాము, లేదంటేనేమో ఇతనికి ఆయన పిచ్చేమనుకుంటాము, మతిమరుపు అనుకుంటాము. అటువంటప్పుడు క్రైస్తవులు చెప్పుకుంటున్నాం మనం, వెరీ గుడ్, ఏమండి అసలు క్రైస్తవుడు అంటే ఏంటండి అన్నారనుకోండి, ఏం చెప్తాం, ఏదో నీకు తోచింది చెప్పటం కాదు సుమా, నీకు తోచింది చెప్పటం కాదు, నువ్వనుకున్నది చెప్పటం కాదు, బైబిల్లో ఉన్నది చెప్పాలి, బైబిల్ చెప్పింది చెప్పాలి. క్రైస్తవుడు అంటే ఏంటి, నిజమైన క్రైస్తవుడు ఆ మాటకు అర్థం ఏంటి, అసలు క్రైస్తవం ఎప్పుడు ప్రారంభమైంది, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యం అనే ఈ పదానికి ముందు ఎలా పిలువబడ్డారు, అసలు బైబిల్ ప్రకారంగా క్రైస్తవులుగా ఎవరిని మనం చెప్పాలి. ఎందుకంటే ఇది తెలియక క్రైస్తవ్యాన్ని విమర్శించేవారు, క్రైస్తవ్యాన్ని విమర్శించేవారు ఎక్కువైపోతున్నారు కదా, చాలా ఎక్కువైపోయారు. ఒకప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళండి క్రైస్తవం విమర్శించేవాళ్ళు చెప్పుకోవడానికి, ఇప్పుడు ఒకళ్ళిద్దరు కాదు, వందల మంది అయిపోయారు, వందల మంది కాస్త వేల మంది అయిపోతున్నారు. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు దేశాల గారి ప్రసంగాలలో మేము ఉన్నప్పుడు అండి, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, ఎవరో ఆయన ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రం చెప్పేవాడండి, అంతే ప్రసంగాలలో, మహా అయితే అంతే. ఈరోజు చూడండి, కుప్పలు 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 అయిపోయారు అందరూ కూడా. ఏంటి, బొడ్డోడనోడు కూడా బైబిల్ కోసం, క్రీస్తు కోసం తప్పుగా మాట్లాడటమే, ఆడికొక ఛానలు ఈరోజు యూట్యూబ్లో సువార్తకు వెళ్ళిపోతే చిన్నపిల్లడు కూడా వచ్చేసి అడ్డుకొని
మీకు పర్మిషన్ ఉందా అన్నది చిన్నోడు కూడా, ఆడికి కూడా పర్మిషన్ కావాలి చూపించాలట మనం. అంటే ఏ విధమైన వాతావరణం చూడండి సమాజంలో. ఇక ఎక్కడైనా ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, బైబిల్ పట్టుకున్న వ్యక్తి, చర్చికి వెళ్ళే వ్యక్తి ఎవరైనా తప్పు చేశారనుకోండి, చూసావా క్రైస్తవుడు ఏం చేశాడు అంటారు, చూసావా ఈ పాస్టర్ ఏం మాట్లాడాడు అంటారు తప్పుగా మాట్లాడితే, చూసారా ఈ చర్చికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇంతే, వీళ్ళకి బైబిల్ వీళ్ళకి ఇదే చెప్పింది, క్రైస్తవ్యం అంతా ఇంతే. అసలు నువ్వు ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని చూపించి ఇదిగో ఇతను క్రైస్తవుడు నువ్వన్నావు, అసలు బైబిల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అతను క్రైస్తవుడు కాదో, బైబిల్ అతన్ని సర్టిఫై చేసిందా, అతను చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడుగా పిలువబడాలి అని అంటే బైబిల్ను పాటించేవాడై ఉండాలి. బైబిల్ను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ను పాటించేవాడై ఉండాలి. ఆడు చెప్పుకుంటాడు, ఆడు చెప్పుకున్నంత మాత్రమే సరిపోతుందా? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి, ప్రభుత్వం లెక్కల్లో క్రైస్తవ్యం అనేది భారతదేశంలో కేవలం ఒక 2% 3% అన్నట్టుగానే ఉంది. ఈరోజు అంతే కదండి భారతదేశపు లెక్కల్లో అధికారికంగా ఎంతండి క్రైస్తవ జనాభా, ఎంతమంది ఉన్నారండి భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో అంటే కేవలం ఒక 2% అండి, ఒక 3% అండి అంటున్నారు. ఆ లెక్కలు అనేది నిజమేనా? ఆ లెక్కలు నిజమా చెప్పండి? కాదు కదా. అది అఫీషియల్గా, అనఫీషియల్గా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? వాళ్ళకున్న కొన్ని బెనిఫిట్స్ ఏవో పోతాయని, కొన్ని రాయితీలు ఏవో వాళ్ళకు రావని, లేకపోతే ఏదో రిజర్వేషన్స్, ఏవో గొడవ, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, అలానే గవర్నమెంట్ సర్టిఫికెట్ తీసుకున్నావు పోనీ, తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా వద్దాం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళావు నేను క్రైస్తవు ఉండండి నువ్వు అన్నావు, వాళ్ళు క్రైస్తవుడు నీకు సర్టిఫికెట్ ఇచ్చారు, అయినంత మాత్రం నువ్వు క్రైస్తవుడువా? దేవుళ్ళు దేవుడి లెక్కల్లో, ప్రభుత్వం లెక్కల్లో మేబీ నువ్వు క్రిస్టియన్గా నువ్వు గుర్తించబడవచ్చు, ప్రభుత్వం లెక్కల్లో, ప్రభుత్వపు లెక్కల్లో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను బాప్తిస్మం తీసుకున్నానండి నేను క్రైస్తవుని అయిపోయానండి గుడికి వెళుతున్నానని చెప్పగానే ఒకవేళ నీకు క్రైస్తవుడుగా సర్టిఫికెట్ ఇస్తే ప్రభుత్వం దృష్టిలోనూ క్రైస్తవుడుగా నువ్వు పరిగణించబడతావేమో కానీ ప్రభువు నిన్ను క్రైస్తవుడుగా యాక్సెప్ట్ చేస్తాడా? ప్రభుత్వం నిన్ను క్రైస్తవుడుగా గుర్తించడం చాలా సులువు, ప్రభుత్వం దృష్టిలో నువ్వు క్రైస్తవుడుగా మారటం చాలా ఈజీ, కానీ పరలోకములో ఉన్న దేవుడు నిన్ను క్రైస్తవుడుగా చెప్పాలి, పిలవాలి, ఆయన నిన్ను క్రైస్తవుడుగా అంగీకరించాలి అని అంటే చాలా కష్టం. ఇక్కడ వీళ్ళ రూల్స్ కేవలం 1-2 కానీ బైబిల్లో చాలా రూల్స్ ఉన్నాయండి, ఈ రూల్స్ అన్నీ మనం పాటించినప్పుడేనండి మన క్రైస్తవులం. అలానే ఆ రూల్స్ అన్నీ మాట్లాడుకుంటూ పోతే తెల్లవారిపోద్దు మనకు, అన్నీ ఉన్నాయి రూల్స్ మనకు, అర్థమైందా? చాలా రూల్స్ ఉన్నాయి. మనము నిజమైన క్రైస్తవులమైతే, లేదా మనం నిజమైన క్రైస్తవులముగా బ్రతకాలి, అలా బ్రతకడానికి ఆయన అనేకమైనటువంటి రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్, ఆ నియమాలన్నీ మనం పాటిస్తున్నప్పుడు లేదా పాటించినప్పుడు మాత్రమే ఆయన నిజమైన క్రైస్తవులుగా ఆయన మనల్ని లెక్కిస్తాడు. మరి అవేంటండి అని అంటే చాలా ఉంటాయి, కొన్ని మీకు అర్థమైపోతుంది, కొన్నిట్లోనే మీకు అర్థమైపోతుంది అవునో కాదో అని. అన్నీ ఎందుకు? అన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నేరస్తుడు అని అంటే దొంగతనం చేసినా నేరస్తుడే అంటారు అతన్ని, హత్య చేసినా అతను ఏమంటారు? నేరస్తుడే అంటారు, మోసం చేసినా నేరస్తుడే అంటారు. అంటే ఒక వ్యక్తి నేరస్తుడుగా మారాలి అని అంటే, నేరస్తుడుగా పిలువబడాలి అని అంటే ఉన్న నేరాలన్నీ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? ఏంటి అన్ని నేరాలు చేయాలా నేరస్తుడు అవ్వాలంటే? లేదు, దొంగతనం చేసినా నేరస్తుడే అన్నారు, జైల్లో పెట్టేస్తారు, హత్య చేసిన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు, మోసం చేసిన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. కనుక ఒక వ్యక్తి నేరస్తుడు అవ్వాలి అని అంటే అన్ని నేరాలు చేయాల్సిన పని లేదన్నది ఎంత నిజమో. నువ్వు నిజమైన క్రైస్తవుడో కాదో చెప్పాలి అని అంటే నీకు ఆ రూల్స్ అన్నీ ముందు పెట్టాల్సిన పని లేదు. కొన్ని రూల్స్ చెప్తాను, వాటిలో నువ్వు ఏ ఒక్కటిని సరిగా పాటించకపోయినా నువ్వేమైపోతావు? నేరస్తుడు అయిపోతావు.
క్రైస్తవుని చెప్పుకుంటున్నావులే కానీ నకిలీ లేదా నామకార్థం. ఇప్పుడు ముందుగా మనం మొట్టమొదటిగా అసలు క్రైస్తవుడు అంటే ఏంటి లేదా క్రైస్తవుడు అని ఎవరిని అంటారు మొట్టమొదట, లేదా క్రైస్తవుడిగా పిలువబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది మన విషయంలో అనే విషయాన్ని ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన యేసుక్రీస్తును బట్టి మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన వారందరి కోసం మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తును ధరించుకున్నవారు అన్నాడు. క్రీస్తును ధరించుకున్నవారైతే మీరు ఏమవుతారంటే క్రైస్తవులు అవుతారు. ఇది ప్రాథమికంగా జరిగే కార్యక్రమం. ఈ బాప్తీస్మానికి ముందు కూడా జరుగుతుంది. బాప్తీస్మానికి ముందు జరిగేటువంటి కార్యక్రమాలు, ముందు జరిగేటువంటి సంఘటనలు ఏంటి? ముందుగా ఒక వ్యక్తి వాక్యము వినాలి. ముందు వాక్యం వింటాడు కదా, వాక్యం వినాలి. అది కూడా అపోస్తలుల బోధ, మర్చిపోకూడదు. అపోస్తలులు ఏది బోధించారో అదే. ఎందుకు అపోస్తలుల బోధ అని చెబుతున్నాను అని అంటే, దొంగ అపోస్తలులు కూడా ఉన్నారు ఆ కాలంలోనే. తెలుసా బైబిలు, అపోస్తలులు అన్న ఉన్నారు, అదే సమయంలో దొంగ అపోస్తలులు కూడా ఉన్నారు. అపోస్తలులు కాదు వారు, అపోస్తలుల వేషం వేసుకున్నారు. అపోస్తలుల వేషం వేసుకొని బోధను మార్చేసి జనాలను మాయచేసి మోసం చేసే భయంకరమైన పరిస్థితి ఆ మొదటి శతాబ్ద కాలంలోనే ఉంది. అందుకే ఏది పడితే అది మీరు వినటం వల్ల మీ ఆత్మీయ జీవితం అనేది పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఏది పడితే అది తినకూడదు, నిజమే. ఏది పడితే అది తాగొద్దు, అది నిజం. అవునా? ఏది పడితే తింటారా? తినేదే, కానీ ఏది పడితే తింటారా? తినరు కదా. అలానే త్రాగేవే, అలానే ఏది పడితే తాగడానికి వీల్లేదు. అలానే ఏది పడితే అది వినకూడదు. అందుకే యేసుక్రీస్తులో ఒక హెచ్చరిక చేశాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకు ఆ హెచ్చరిక చేశాడు? వినుటలో కూడా ఏం జరిగిపోతుందనంటే మోసం జరిగిపోతుంది. త్రాగే వాటిలో కల్తీ, తినే వాటిలో కల్తీలాగా వినే వాటిలో కూడా ఏముందంటే కల్తీ వచ్చేసింది. అందుకే మీరు ఏది పడితే అది విని అది నిజమని మీరు నమ్మితే మీ ఆత్మలో నాశనానికి వెళ్ళిపోతాయి. కనుక మీరు ఏమి వినుచున్నా దాన్ని జాగ్రత్తగా మరల వాక్యంలో మీరు చూచుకోవాలి. ఆ రోజే చెప్పాడు అనంటే ఈరోజు ఇంకెంత అవసరమో మీరు ఆలోచించాలి. అంతే కదా, ప్రారంభకాలం అది. ఆ రోజు కొద్దిమందిగా ఉన్నారు మోసం చేసేవాళ్ళు, ఈరోజు వేలు లక్షల మందిగా మారిపోయారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తలుల బోధ. అందుకే బాప్తీస్మం తీసుకున్న తర్వాత ఈరోజు కొంతమంది బాప్తీస్మం తీసుకున్నారు, అంతే కదా, రైట్? తీసుకున్న తర్వాత ఏం చేయాలి? తీసుకున్న ఈరోజు నుంచి ఏది మేము వినాలి అనేటువంటి ఒక సందేహం, ఒక ప్రశ్న. దానికి బైబిల్లో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం అపొస్తల కార్యములలో బాప్తీస్మం పొందిన వాళ్ళు అక్కడ 2వ అధ్యాయంలో 3000 మంది పొందారండి. ఈరోజు 10 మంది 11 మంది పొందుకున్నారు. ఆ రోజు 3000 మంది పెంతకోస్తను పండుగ రోజు అపొస్తలుడైన పేతురు గారు ఆయన చేసిన ప్రసంగం, ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత ఆ రోజు విన్న వారిలో 3000 మంది ముందుకొచ్చారు.
ఆ 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారి గురించి చెప్తున్నారు చూడండి, 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి, 42వ వచనం, 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అంటే ఎవరు? ఆ 3000 మంది. ఎవరు ఆ 3000 మంది? బాప్తిస్మం పొందిన వాళ్ళు. సుమా బాప్తిస్మం పొందిన వాళ్ళు, మర్చిపోకూడదు, 3000 మంది బాప్తిస్మం పొందిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈరోజు బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు, మీ గురించి మాట్లాడుతున్నాను. అలానే ఆల్రెడీ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళే కదా, ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళే. మీకైనా నూతనంగా పొందుకున్న వాళ్ళకైనా అందరి కోసం చెబుతున్న మాట ఇది. ఆ బాప్తిస్మం పొందిన వారు అనగా వీరు ఆ 3000 మంది ఆ రోజు వీరు మొట్టమొదటి చూడండి ఏమన్నాడు, మొట్టమొదటి దేని గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ మొట్టమొదటగా ఏంటంటే అపోస్తలుల బోధ అనే అన్నాడు. ఎందుకయ్యా మొట్టమొదటి అపోస్తలుల బోధ గురించి మాట్లాడుతున్నామనంటే, ఈరోజు నుంచి మీరు ఆత్మీయంగా ఎదగడానికి మీకు అవసరమైంది ఏంటంటే బోధే. పుట్టిన బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే అవయవాలు అన్నీ చక్కగా ఉండాలి అనంటే పాలవసరం, ఆహారం. ఆ బిడ్డను అలా వదిలేయకూడదు. పుట్టిన బిడ్డను పుట్టగానే చూడండి వెంటనే తల్లి దగ్గర తీసుకొచ్చి పాలు పట్టిస్తుంటారు. ఆడ బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాడు ఎదగాలి, ఖచ్చితంగా ఆ బిడ్డకు పాలు కావాలి. అలా ఒక సుమారుగా 6 నెలల పాటు పాలు వాడికి పట్టించి 6వ నెలలో మరల మెత్తటి ఆహారం, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని నెమ్మదిగా అలవాటు చేస్తారు. ఆ తర్వాత కొంచెం గట్టి పదార్థాలు తినటం ప్రారంభిస్తాడు. ఇక ఆ తర్వాత 3 పూటలు, 4 పూటలు, 5 మార్లు, 6 మార్లు కొంతమంది తింటూనే ఉంటుంటారు. ఎందుకు? బతకాలి కాబట్టి. అంటే బ్రతకడానికి తినాలి. కొంతమంది ఉంటారు తినడానికే, అది తప్పది. బ్రతకాలంటే తినాలి. అంటే ఆహారం అనేది ఎంత అవసరమో మనము ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు లోకంలో అంతా కూడా పాపం. లోకంలో ఉన్నదంతా శరీరాశ అన్నాడు, నేత్రాశ అన్నాడు, జీవకుడంబం అన్నాడు కదా, ఒక భయంకరమైన ఒక ప్రపంచం మన బయట ఉందండి. అవునో కాదో మీరు ఒకసారి ఆలోచించండి. మన బయటికి వెళ్ళిపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, ఎవరి చేతిలోనైనా మనం మోసపోయినప్పుడు, ఎవరి దగ్గర మనం మాట్లాడేటప్పుడు, వాళ్ళ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే, ఏంటండి సమాజం ఇంత భయంకరంగా ఉంది, అమ్మో నిజంగానండి మనం బయట బ్రతకలేమండి అసలు అన్న ఆలోచన ఎన్నో మార్లు ఏమంటే స్వయంగా నాకు కలిగినటువంటి ఆలోచన అండి. ఎందుకంటే ఏంటి సమాజంలో మనుషులు చూడండి, పగలు పెట్టు, పగలతో, ద్వేషాలతో, కక్షలతో ఒకరినొకరు దూషించుకుంటూ, ద్వేషిస్తూ, చంపుకుంటూ, నరుకుతుంటూ, అమ్మో ఏంటి అంత భయంకరమైన సమాజంలో నుంచి నిజంగా మనం ఆ క్రీస్తు సమాజం, క్రీస్తు సంఘంలోనికి మనం వచ్చేసాం చూసారా దేవుని మాటలు విని. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఇక్కడ కూర్చున్నామండి, ఏమైనా భయం ఉంటుందండి మీకేమైనా? ఏమైనా భయం ఉందా? అమ్మో కూర్చున్నారులే కానీ ఎవడు బాంబు తీసుకొచ్చాడో అని భయపడతారా మీరేమైనా? లేదండి. ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు ఏమైనా చెకింగ్ ఏమైనా ఉంటుందా? ఏమండి ఏమైనా మెటల్ డిటెక్టర్ ఏమైనా పెట్టి చేస్తున్నారా మీ సంఘానికి వచ్చేటప్పుడు? ఎవరైనా అమ్మో లోపల ఏమైనా పేలు పదార్థాలు ఏమైనా తీసుకొస్తున్నారేమో, ఏకే పాఠశాలలో తీసుకొస్తున్నారేమో, తుపాకీలు ఏమైనా తీసుకొస్తున్నారేమో? పోలేండి, మీది రాయలసీమ కదా, ఏమైనా బాంబులు ఏమైనా తీసుకొస్తున్నారేమో బ్యాగులు పెట్టుకొని, ఏమన్నా లేదు కత్తులు, గొడవలు గొడ్డలు ఏమైనా ఉన్నాయో బ్యాగులో, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా మనకు? లేదు. ఎందుకు? బయట ఉందది, అక్కడి నుంచి మనం వేరైపోయి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడికి. అవన్నీ గతం, ఈ వర్తమానములు లేవిక. అదే ఆ రోజు ఆ 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత వారితో చెప్తున్న మాట అండి అది. మీరిక ఈరోజు నుంచి మీరు వీరు అని చెప్పాడు కదా, అక్కడ వారి కోసం చెప్తున్నాడు. వీరు అపోస్తలుల బోధ, ఈరోజు నుంచి మీకు బోధ. ఆ బోధ కూడా ఎలాంటి బోధ అంటే, పుట్టిన బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. మీకు అర్థమైందా? ఏ పాలే కదా అని చెప్పేసి ఏ పాలు పడితే ఆ పాలు పట్టిస్తారా? లేదు కదండి. ఒకవేళ తల్లికి ఏదో ఆరోగ్యం బాగోలేదు అని అనుకున్నప్పుడు, పాలు పడలేదు అనుకున్నప్పుడు, అప్పుడు సెకండ్ ఆప్షన్, అది కూడా మళ్ళీ పాలే కావాలి. ఆ పాలు కూడా ఎలాంటి పాలు అయ్యిందో తెలుసా అండి? పలుచగా ఉండాలి పాలు, పలుచగా ఉండాలి పాలు.
థిక్గా ఉన్నాయనుకోండి బాగా, బిడ్డ కరగదు, అప్పుడే పుట్టినవాడు కదా. అందుకే చాలా తేలికగా ఉండాలి పాలు, పల్చటి పాలు పట్టాలి ఆ బిడ్డకు. కనుక పాలే ఆహారం, పుట్టిన బిడ్డకు పాలే ఆహారం. దేవునిలో బాప్తిస్మం ద్వారా పుట్టిన మనకు అపోస్తలుల బోధే ఆహారం. ఈ అపోస్తలుల బోధ కాక ఇక ఏ బోధ అయినా అది ఆహారము కాదు, అది కల్తీ. అందుకే చివరికి వెళ్ళేటప్పటికీ యూదా గారు, యేసుప్రభు సహోదరుడైన యూదా గారు ఒకే ఒక అధ్యాయం ఒక పత్రిక రాస్తాడు. రాసినప్పుడు అందులో ఏమన్నాడు తెలుసా, బోధ నిమిత్తము మీరు పోరాడాలి అన్నాడు. తెలుసా మాట, మీరు బోధ నిమిత్తము మీరు ఏం చేయాలి, పోరాడేవారుగా ఉండాలి అన్నాడు. బోధ నిమిత్తం పోరాటం ఏంటి, ఏంటంటే మరి ఏం చేద్దాం, ఉన్నది ఒకటే బోధ, ఈ ఉన్న ఈ ఒక బోధను కల్తీ చేయడానికి కొన్ని రకాల వందల బోధలు వచ్చేసాయి. అందుకు మీరు ఏం చేయాలి అంటే ఈ స్వచ్ఛమైన కల్తీ లేని కల్మషం లేని అపోస్తల బోధను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి మీరు ఈ నిజమైన ఈ బోధ నిమిత్తం, మీకు అప్పగింపబడిన బోధ అంటారు చూసారా, మీకు అప్పగింపబడిన బోధ. మీకు ఏది అప్పగింపబడింది, అపోస్తల బోధ మీకు అప్పగింపబడింది. మీకు అప్పగింపబడిన అపోస్తల బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఈ బోధ కాక ఏ బోధ విన్నా మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా మీరు ఉండలేరు, ఎదగలేరు, మరలా లోకానికి ఆకర్షితులు అవుతారు, లోక మాయలో పడిపోతారు, మరలా పాపములో. అప్పుడే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మిమ్మలను మరలా బ్రతికించుకొని సంఘంలోకి తీసుకొని వస్తే, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆ బోధ ఈ బోధ అని మాయబోధలన్నీ మరలా విని మరలా మీరు లోకంలో కలిసిపోతే మళ్ళా మేము బతికించుకోవటం ఎంత కష్టం. అది పాప పౌలు గారికి తెలుసండి ఆ బాధ. ఒక సేవకుడికి అర్థమవుతుంటుంది అప్పుడప్పుడు కూడా. కొంతమంది సేవకులు చెప్పుకొని చాలా బాధపడుతుంటారు, తను వాళ్ళు మంచి కుటుంబం ఎందుకో మరి సడన్గా రావడం లేదు, సడన్గా మానేశారు, ఏంటి ఏం జరిగిందని అంటే వాళ్ళు ఎవరు నన్ను ఆ మాయబోధ ఏసునామట ఆ కయ్యనట ఆ అవ్వాదములకు పుట్టలేదట, ఏదో సర్పంతో పుట్టాడట, అదేదో వీళ్ళకి ఎంతగా ఉందట, స్వర్గం లేదట నరకం లేదట అన్నీ భూమి మీదనేనట, ఏదో కొత్త రకమైన బోధ వచ్చేసిందండి, అటు వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలం ఇంకొక బోధను తీసుకొచ్చేశారు. మనకు దేవుడు తండ్రిగా ఉంటే తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉండదా, కనుక ఆ తండ్రికి పరలోకంలో తల్లి కూడా ఉంది, పరలోకపు తల్లి అని. ఇదొక కొత్త రకమైన బోధ, వాళ్ళు నమ్మేశారన్న నిజం అనుకున్నారు, మాడేశారు, వాళ్ళతో కలిసిపోయారు. ఎంత బాధగా ఉంటుందండి సేవకుడికి, ఎంత బాధ, ఎంత బాధ ఉంటుందో చెప్పమంటారా నిజంగా సేవకుడికి. పౌలు గారిని అడగాలండి మళ్ళీ, ఆయన అడిగితే అంటాడు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన అంటాడు. అదే కదా, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ప్రసవ వేదన అంటే చిన్న పదం కాదండి, అది స్త్రీలకు బాగా తెలుసు, పురుషులకు మనకేం తెలియదండి, వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అది కూడా ఈ మధ్యకాలంలో ఆ బాధ కూడా తప్పించుకోవడానికి మత్తిచ్చేసుకొని బిడ్డలను ఆపరేషన్ చేసి తీసేసుకుంటున్నారు. ప్రసవ వేదన అంటే నిజంగా నార్మల్ డెలివరీ అయినప్పుడు బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి పడే బాధ, పురిటి నొప్పులు. ఎవరు ఏమండి ఎవరో చెప్పంగా విన్నానండి, అంటే ఒక ఎముక ఇరిగితే అక్కడ ఎంత పెయిన్ ఉంటుందో, బిడ్డను తన గర్భంలో ఉన్న బిడ్డను బయటికి తీసుకొచ్చే విషయంలో కూడా ఒక తల్లి 206 ఎముకలను ఒక్కసారిగా విరగ్గొడితే ఎంత పెయిన్ ఉంటుందో, ఒక బిడ్డను భూమి మీదకి తీసుకొని రావటంలో తల్లి ఆ క్షణానికి అంత బాధ అనుభవిస్తుంది. అందుకే డెలివరీ విషయంలో ఒకప్పుడు బిడ్డను కన్నీ తల్లు చచ్చిపోయేవాళ్ళు ఒకప్పుడు పాతకాలంలో. అందుకే బిడ్డకి జన్మనివ్వటం అని అంటే ఏమనేవాళ్ళు తెలుసా అంటే తల్లి మరో జన్మెత్తటం అనేవాళ్ళు. ఏంటి అంత బాధ ఉంటుందా అండి, మరి అంత పెయిన్ అది. అలాంటి పదప్రయోగం ఇక్కడ పౌలు గారు గలతీలకు ఉపయోగించాడు అంటే మీరు ఆలోచించాలి. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఒక వ్యక్తి బోధలో నుంచి పక్కకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి సంఘానికి దూరం అయిపోతే, సహవాసానికి సహవాసాన్ని వదిలేస్తే, మరలా వ్యక్తిని
మరలా సంఘంలోకి తీసుకుని రావటానికి ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు. మరలా ప్రసవ వేదన అంటే ఎంత కష్టం. అందుకే బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకా కలవలపరిచే ఇప్పుడు ఏంటంటే బైబిల్ కేవలం మనమే కాదండి బోధి, క్రైస్తవులు బోధించట్లేదు చెప్పాను కదా. బయట వాళ్ళు కూడా, అన్యులు కూడా బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి మాటలను సందర్భాలను వక్రీకరించి ఎలా ఏలనగా ఎలా అపహాస్యంగా ఎలా తప్పుగా మాట్లాడుతున్నారు అనేది మీరు చూస్తున్నారు. అవన్నీ మీరు వినటం వలన జరిగేది ఏంటంటే మీరు ఆత్మీయంగా మీరు పతనమైపోతారు, పాడైపోతారు. అందుకే కేవలం అపోస్తలుల బోధ అంటే దానికి ముందు అక్కడ మనం క్రైస్తవుడంటే ఏంటన్న దగ్గర నుంచి మనం వచ్చాం కదా. ఎవరు క్రైస్తవుడని ఎవరిని అంటారు అని అంటే అక్కడ మన గలతి పత్రికలో ఒక మాట చదువుకున్నాం కదా, 26-27 వచనాలలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అమ్మయ్య, క్రీస్తును ధరించుకున్నారు అంటే క్రైస్తవుడు అని, క్రీస్తును ధరించుకున్నారంటే క్రైస్తవుడు. నువ్వు క్రీస్తును ధరించుకొని బాప్తిస్మము ద్వారా నువ్వు క్రీస్తును ధరించుకొని క్రైస్తవుడగా మారావు. దానికి ముందు జరిగింది ఏంటంటే బోధ విన్నావు. ఇక్కడ 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు అని అంటే 3000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఏం జరిగింది? అక్కడ పేతృగారి ద్వారా బోధ జరిగింది. ఆ బోధలో ఫైనల్గా పేతృగారు చెప్పింది ఏంటంటే మీరు సిలువ వేసినటువంటి ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అన్నాడు. ఇప్పుడు మీరు ఈ మాటలు విన్నారు, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అంటే ఆ విన్న మాటలకు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకొని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మీరే చెప్పండి అని అనగానే అప్పుడు పేతృగారు అన్నారు, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అన్నాడు. అంటే బాప్తిస్మానికి ముందు జరగవలసిన కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం ఏంటంటే బోధ వినాలి, రెండు విన్నటువంటి ఆ బోధను బట్టి నీలో రావాల్సినది ఏంటంటే మారు మనసు రావాలి. మారు మనసు ఎప్పుడు వస్తుంది తెలుసా? విశ్వసించినప్పుడు వస్తుంది. అంటే నువ్వు విన్నావు నిజమే అని విశ్వసించావు, మరి విశ్వసించిన తర్వాత నీలో ఏం రావాలి? ఇప్పుడు మారు మనసు రావాలి, మారు మనసు రావాలి. ఆ మారు మనసు నిన్ను బాప్తిస్మం వైపుకు నిన్ను నడిపిస్తుంది. ఏంటి ఆ రోజు మనలో కలిగిన మారు మనసు? ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, ఒకప్పుడు మీరు తీసుకున్నారు, ఒకప్పుడు నేను, మన అందరూ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళం. అంటే మనం ఒకప్పుడు బాప్తిస్మం పొందుకున్నాము అంటే బాప్తిస్మానికి ముందు మనలో కలిగింది ఏంటంటే మారు మనసు వచ్చింది. ఆ రోజు మారు మనసును బట్టే బాప్తిస్మం పొందుకున్నాం. ఏమని మనం ఆ రోజు మరి మన మనసును మార్చుకున్నాము? అప్పటి వరకు ఈ జీవితం, ఈ లోకమే శాశ్వతం అనుకున్నాం. ఈ జీవిత తర్వాత మరో జీవితం ఏమీ లేదనుకున్నాం. ఈ లోకం తర్వాత మరో లోకం ఏమీ లేదనుకున్నాం. యేసును అసహించుకున్న వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళుగా కూడా లేకపోలేదు క్రీస్తులోనికి రానంత వరకు. అంతెందుకు? దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరో కాదు, పౌలుగారే కదా. ఆయన కూడా క్రీస్తులోనికి రానంత వరకు, బాప్తిస్మం తీసుకున్నంత వరకు, పౌలుగారు బాప్తిస్మం తీసుకున్నంత వరకు ఆయన జీవితం ఎలా ఉందంటే కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంది. క్రైస్తవులైన వారిని ఎంతగా హింసించాడో, స్టెఫెన్ చావుకు ఎలా తన సమ్మతిని తెలియజేశాడో అవన్నీ మనకు తెలుసు. 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ అపొస్తల కార్యంలో ఏకంగా దమస్కుకు బయలుదేరిపోయాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి, అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు, వారిని కూడా నేను హింసిస్తాను, వారిని కూడా నేను చంపుతాను, ఆ వారిని హింసించడానికి చంపడానికి పవర్స్ అధికారం కావాలి అని అధికార పత్రాలు పట్టుకొని మరీ బయలుదేరాడు. మార్గమధ్యలో పడిపోయాడు. అప్పుడు ఒక వెలుగు దర్శనంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పలుకుట ఆయన తనతో విన్నాడు. అప్పుడు వెంటనే పౌలు గారు ఏమన్నాడట తర్వాత మాటలో, ప్రభువా నీవు ఎవరు
ప్రభువా నీవు ఎవరు అని ప్రశ్నించగానే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, సౌల నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. విషయమంతా అర్థమైపోయింది. ఇంకా ఎవరికి? పౌలు గారికి విషయమంతా అర్థమైపోయింది. దేవుడు అక్కడ ఆల్రెడీ పౌలు గారి కోసం దమస్కులో ఒక వ్యక్తిని సిద్ధం చేశాడు, ఆయనే అననీయ. అననీయ వచ్చాడు పౌలు గారి దగ్గరకు. అననీయ చెప్తున్నాడు పౌలుతో, నువ్వు లేచి నీ పాపక్షమాపణ నిమిత్తం నువ్వు ఇప్పుడు బాప్తిస్మం పొందుకో అన్నాడు. అంతే, ఆయన కంటి పొరలు రాలిపోయాయి, మరలా చూపు పొందుకున్నాడు, బాప్తిస్మం తీసేసుకున్నాడు. ఆ రోజు నుంచి మీరు చూడండి, ఆయన నిజమైన క్రైస్తవుడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు అతను నిజమైన క్రైస్తవుడు అన్నాను? ఒకసారి అతని జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ రోజు బాప్తిస్మం పొందిన తర్వాత అక్కడ నుంచి ఇక తన జీవితం అంతా ఎంత యథార్థంగా బ్రతికాడో క్రీస్తు కోసం, ఎంత న్యాయంగా జీవించాడో, ఎంత జాలి కలిగి ఉన్నాడో, ఎంత కనికరము కలిగిన వాడుగా ఉన్నాడో, ఎంత సహనం కలిగిన వాడుగా ఉన్నాడో, ఎంత ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడో, ఎంత క్షమాగుణం కలిగిన వాడుగా పౌలు గారు ఉన్నారో మనం చూడొచ్చు. ఒక్క మాటలు చెప్పాలి అని అంటే యేసుక్రీస్తుకు జిరాక్స్ అన్నమాట. ఎవరు? పౌలు గారు. యేసుక్రీస్తుల వరకు ఆయన ఒక జిరాక్స్గా బతికాడు. అందుకే ఆయనే స్వయంగా కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు స్వయంగా కొరింథీయులకు ఉత్తరం రాస్తున్నప్పుడు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము అన్నాడు. చూడండి, ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము. నేను ఎవరిని పోలి నడుచుకున్నాడో తెలుసా? కంప్లీట్గా క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నేను క్రీస్తు ఎలా అయితే ఆయన భూమి మీద కదిలాడో, ఎలా అయితే జీవించాడో, ఎలా బ్రతికాడో, నేను అలానే బ్రతుకుతున్నాను. బా, ఈ మాట అనాలంటేనండి ఎంత ధైర్యం ఉండాలండి. ఆ మాట అనాలంటే, ఆ మాట అనాలంటే ఎంత సాహసం. అలానే పౌలు గారి గురించి కొరింథీయులకు తెలియదా? తెలుసు. కొరింథీయులకు ఎలా తెలుసు అంటారా? కొరింథీయుల మధ్య పౌలు గారు సంవత్సరం ఉన్నారు, ఉన్నాడు వాళ్ళ మధ్య 18 నెలలు ఉన్నాడు కొరింథీ పట్టణంలో అకుల ప్రిస్కిలాలతో పాటు. 18 నెలలు వారి మధ్య బ్రతికాడు కదా. మరి అటువంటిప్పుడు పౌలు గారి గురించి వాళ్ళకి అంత తెలుసు, అంత చూసుంటారు, చాలా దగ్గరగా చూశారండి పౌలు గారిని. అలా తన గురించి తనను చూసిన, తనను గమనించిన వారికే ఉత్తరం రాస్తున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను అన్న మాట పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు అని అంటే, ఏమండి, పౌలు గారి జీవితం చాలా క్లీన్గా ఉంది, మచ్చలేదు. ఒకవేళ పౌలు గారిలో ఏమన్నా పొరపాటు కనిపించింది అనుకోండి, ఏమయ్యా పౌలు, క్రీస్తు ఎక్కడ, నువ్వెక్కడ, ఆయనకి నీకు పోలికేంటి, యేసుక్రీస్తుల వారిలో మంచి సహనం ఉంది, ఆయన చాలా ఓర్పు కలిగిన వాడు, ఆయన చాలా క్షమాగుణం కలిగిన వాడు, దయాగుణం కలిగిన వాడు, వాటిలో ఏ ఒక్కటి నీకు లేదు, నీకు ఆయనకు పోలికేంటయ్యా అని అనాలి వాళ్ళు. ఒకవేళ ఈయనలో అవి లేకపోతే వారితో ఆ మాట అనటానికి కూడా అతను ధైర్యం సరిపోదు. కానీ అలాంటి కొరింథీయులకు ఈయన లేఖ రాస్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా నేను, అలానే మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఈ రెండో మాట చూడండి ఇంక ఎలా ఉందో. నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అని అంటే, మీరు నన్ను చూడండి చాలు, ఎందుకంటే నేను మీ మధ్య ఉన్నాను కదా. క్రీస్తును ఎలాగో మీరు చూడలేదు కదా, క్రీస్తును ఎలాగో మీరు చూడలేదు, నేను మీ మధ్య ఉన్నాను, మీరు నన్ను చూశారు, కనుక మీరు నన్ను చూడండి చాలు. నిజంగా యేసుక్రీస్తు, ఆయన పోలి నడుచుకున్న పౌలు, ఆయన క్రైస్తవుడు. ఇతను కూడా బాప్తిస్మం పొందినవాడు కనుక ఏ క్రైస్తవుడు అని అన్నాలి, నామకార్థ క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు. మరలా ఆయన క్రీస్తులోనికి వచ్చినది మొదలు,
క్రీస్తులోనికి రావడముతో తనకు లోకములో ఉన్నవన్నీ వదులుకున్నాడా, అన్నీ తెచ్చుకున్నాడా అంటే అన్నీ వదులుకున్నాడు. వదులుకున్నాడని ఎలా చెప్పొచ్చు అని అంటారా ఒక్క మాటలో, తనకు లోకములో ఉన్న దానిని అంతటిని కూడా తనకున్న సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు అని పౌలు ఫిలిప్లకు రాస్తాడు మనకు తెలుసు. అంటే తనకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. చే రాకముందు నాకు గుర్రాలు ఉండేవి, నా చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు, నాకంటూ ఒక మంచి గౌరవం ఉండేది సమాజంలో, అధికారం ఉండేది, డబ్బు ఉండేది, అన్నీ ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చాక అవన్నీ చూసి అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకయ్యా పౌలు గారు అలా అంటే, ఇది కాదు ఇవి కాదు, నా కళ్ళ ముందు ఒకే ఒక్కటి కనబడుతుంది, అదేంటంటే పరలోకం కనబడుతుంది. ఆ పరలోకానికి నాకు మధ్యలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు, ఎందుకంటే ఆయన ద్వారానే కదా అక్కడికి నేను వెళ్ళగలను. కనుక ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళగలను. కనుక నేను ఏం చేయాలి, ఆయనకు నచ్చినట్లుగా నేను బ్రతకాలి. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. నేను క్రీస్తునే మాదిరిగా పెట్టుకొని ఆయన జీవితాన్ని పోలి నేను జీవించితే తప్ప, ఆయన ద్వారా నేను పరలోకానికి వెళ్ళలేను అన్న ఆలోచన కలిగి ఆయన యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినప్పుడు ఎలా అయితే తనకున్న సమస్తాన్ని ఏమి లేకుండా బ్రతికడండి, ఏముందండి మానవుడికి, ఏమి లేదండి. ఏముంది, ఆకాశ పక్షులను చూపించి గూళ్ళు అన్నాడు, నక్కలు చూపించి బొరీలు ఉన్నాడు, వాటికైనా ఏమో తలదాచుకోవడానికి ఉన్నాయి తప్ప అన్నీ కలిగించిన నాకు మాత్రం తలవాల్చుకోవడానికి ఏమీ లేదు. కావాలని కూడా ఎప్పుడు నేను పెద్దగా ఆశపడలేదు. నన్ను అవమానపరిచారు మీకు తెలుసు, దూషించారు తెలుసు, కొట్టారు, నిందించారు, ఉమ్మివేశారు, కొరడతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అన్నీ ఎన్ని చేయాలో అన్ని చేశారు, ఎంతగా హింసించాలో అంతగా హింసించారు. ఆయన చివరిగా నేను ఒకటే మాట అన్నాను, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని అన్నాను. అది యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారిని పోలి నడుచుకున్నవాడు ఎవరు? పౌలు గారు. ఆ పౌలు గారే చెబుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకుంటే నేను నిజమైన క్రైస్తవుని, మీరు నన్ను పోలి నడుచుకుంటే మీరు కూడా నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. పౌలు గారు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆయన తేడాలు భేదాలు ఆయనలో చూసినట్టుగా మనకు కనబడదండి. ధనికులను ఒకలాగా, సంఘాలలో భేదవారిని ఒక విధంగా చూసినటువంటి మనస్తత్వం పౌలు గారిలో ఎక్కడ మనం చూడం. అలా కొరింథీ సంఘంలో ఉంటే దాన్ని ఖండించాడు కూడా పౌలు గారు. ఏంటి మీలో, ఏంటి డబ్బును బట్టి మీరు గౌరవిస్తున్నారేంటి సంఘంలో? నో, అలా చాలా తప్పది. ఎందుకంటే ఒక్కసారి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక ఇందులో యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ ఏ భేదము లేదు. ఏ విధమైన భేదాన్ని మీరు చూపించకూడదు అన్నాడు పౌలు గారు. నేను ఎప్పుడూ ఏ విధమైన భేదాన్ని నేను చూపించలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ఏ విధమైన భేదం లేకుండా బతికాడు కదా. యూదులైన వారు సమరయులతోనూ ఏమండి సుంకరులతో కలవడానికి, చేర్చుకోవడానికి, ముట్టడానికి, మాట్లాడడానికి కూడా ఇష్టపడని వాళ్ళండి యూదులు. మీకు తెలుసు కదా సమరయిస్తారు అదే కదండి మాట్లాడుతుంది, అయ్యా మీరు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారు ఏంటయ్యా అంటుంది. అలానే పౌలు పేతురు గారు ఆ కొర్నేలి ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్తాడు కదండి ఆయన, అయ్యో అన్యులను మేము ముట్టడం కానీ తాకటం కానీ అది లేదు కదా, అది ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఏమీ లేదు. అంటే అపోస్తలుడు కానీ పౌలు గారు కానీ ఏ విధమైనటువంటి భేదాన్ని, ఏ విధమైన తేడాన్ని చూపించలేదు. ఒకటి, రెండు, ధనంని ఏమి ఆశించలేదండి పౌలు గారు. ఎవరి దగ్గర నుంచి ఏమైనా ఆశించాడండి పౌలు గారు? ఏమి ఆశించలేదు. అంటే ఒక నిజమైన క్రైస్తవుడు. ఇంకా చెప్పాలి అంటే బీదలైన వారి విషయంలో జాలి కలిగిన వాడుగా కనబడతాడు పౌలు గారు. అందుకే సంఘాలన్నింటికీ లేఖ రాసేసాడు, ఇదిగో యెరూషలేములో కరువు వచ్చింది, యెరూషలేములో బీదలైన వారు ఉన్నారు సంఘాలలో, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి, వారికి ఆకలి తీర్చే కార్యక్రమాలు చేయండి, వారి కోసం మీరు చందా పోగు చేయండి. నా కోసం కాదు, వారి కోసం. అంటే
ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? పౌలు గారు బాప్తిస్మానికి ముందు, ఆయన క్రీస్తులోనికి రావడానికి ముందు జీవితం చూసినప్పుడు చాలా క్రూరుడుగా ఉన్నాడు కదా, చాలా హింసకుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు. ముందు దూషకుడుగా, హానికరుడుగా, హింసకుడుగా ఉన్నటువంటి పౌలు ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా క్రైస్తవుడుగా మారాడో ఆ రోజు నుంచి ఆయనలో గొప్ప మార్పు చూశాం. ఎలాంటి ఇంతగా హింసించినవాడు చూసారా, ఆయన కొడుతుంటే మాట్లాడట్లేదు. అంతగా సంఘాలు శ్రమ పెట్టినవాడు, ఆయన శ్రమ పెడుతుంటే సైలెంట్గా మౌనంగా ఉంటున్నాడు. అంతగా దూషించినవాడు ఈరోజు ఈయన ఎన్ని మాటలు అంటున్నా, ఏంటండి? ఇదేనండి నిజమైన క్రైస్తవుడు అంటే, నిజమైన క్రైస్తవుడికి ఉండే లక్షణం అది. ఒక్కసారి మిమ్మల్ని మీరుగా చెక్ చేసుకుని ఉన్నాయంటారా మనకు అవి? ఒక మాట అంటే పడే ఓపిక ఉందంటారా? ఒక మాట అంటే ఏమండి, ఒక మాట డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా అన్నా చాలామంది అనుకుంటారంటే నా కోసమే అన్నాలే, మీ తెలియదులే అమ్మ, నీ పేరు చెప్పలే కదా, నీకు తెలియదు, నన్నే పెట్టుకొని అన్నాడు బుర్రలో. వీళ్ళకి వీలుగైన ఊహలు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన సంఘంలో కాదండి, మెంటల్ హాస్పిటల్లో ఉండాలి ఇలాంటి వాళ్ళంతా. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఏ ఒకవేళ అన్నాడే అనుకుందాం, అన్నాడే అనుకుందాం, ఏ ఓర్చుకోలేమా మనం? ఆ మాత్రం ఓపిక లేనప్పుడు, ఆ మాత్రం సహనం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? ఒక మాట అంటే పడనప్పుడు ఓ మరల పాటలు, ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడుతుంటాం మరలా మనం, ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు మనం వింటుంటాం. అందుకే చెప్పాను కదా, అసలు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నామే తప్ప చాలామంది నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమంటే, నేను చెప్పింది మీకు కేవలం ఒక 10% చెప్పాను, 90% ఉంది పాఠం ఇంకా. అలా నేను ఎంతసేపు చెప్తాడు అనుకోకండి, ముగించేస్తాలేండి. చెప్పాను కదా ఎక్కువసేపు చెప్పను, అంతా చెప్పలేను కూడా. అందులో ప్రధానమైనవి చెప్తున్నాను. అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో, అప్పుడప్పుడా ఎడతెగకనా? ఎడతెగక. నిజమైన క్రైస్తవుడు ఎందుకు సహవాసం అన్నాడు తెలుసా అండి? సహవాసం లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనం అప్పటివరకు లోకంతో సహవాసం చేశాం కదా, బాప్తిస్మానికి ముందు మనం లోకంతో సహవాసం చేశాం. ఎప్పుడైతే లోకం నుంచి మనం వేరైపోయి సంఘంలోకి వచ్చేసామో, రక్షణలోకి వచ్చేసామో, ఆ లోకం నిన్ను వదిలిపెడుతుందా? ఆ లోకం నిన్ను వదిలిపెట్టదు. మరలా నిన్ను లోకంలోకి తీసుకెళ్ళటానికి, లోకంలో నిన్ను కలుపుకోవటానికి లోకం అంతా ఒకటైపోయి నిన్ను మరలాక అటువైపు ఆకర్షించేస్తుంటుంది అది. అందుకే నువ్వు ఆ ప్రమాదంలో పడిపోకూడదని దేవుడు ఏం చేశాడు అనంటే, నీ మీద ప్రేమతో నీకు ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. మనకి సంఘం విలువ తెలియదు, సహవాసం విలువ తెలియదు మనకు. తెలియక సంఘం కోసం, సహవాసం కోసం నోడుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు చాలామంది. తప్పండి, దేవుడు ఏర్పాటు చేసిందండి సంఘం. నేను ఏర్పాటు చేసింది కాదండి, సుందరరావు గారు ఏర్పాటు చేసింది కాదండి సంఘం. ఎవరు ఏర్పాటు చేసింది? క్రీస్తు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం. ఎందుకయ్యా సంఘం ఏర్పాటు చేసావు అనంటే, ఆ సంఘం లేకపోతే, ఆ సహవాసం లేకపోతే ఆడ మెంగటానికి సిద్ధంగా ఉన్నాడురా ఎవడాడు? అపవాది. ఎవడని మెంగుదనాన్ని గర్జించుచు, సింహం వల్ల వెతకుచు తిరుగుతున్నాడు. అందుకే నువ్వు వాడి బారిన పడకూడదు అనంటే, ఒక సంఘం అనేది ఏంటంటే ఒక సేఫ్ జోన్ అనమాట. మీకు అర్థమైందా? సంఘం అనేది ఒక భద్రత. అమ్మయ్యా సంఘంలోకి వచ్చేసాం, బాగా వర్షం పడుతుంది, చక్కగా ఏమైనా ఒక షెల్టర్ దొరికింది అనుకోండి, నేను వచ్చి నిలబడిపోతాం అమ్మయ్యా, చాలా రిలాక్స్గా ఉంటుంది మనకు. అలానే లోకం అంతా కూడా పాపంతో నిండిపోతే, పాపంతో నిండిన లోకంలో ఎందుకో వాక్యం నీ దగ్గరకు వచ్చింది, రాగాను స్పందించావు, వెంటనే లాగేశాడు నిన్ను, లాగి నిన్ను నీకు బాప్తిస్మం ద్వారా ఒక రక్షణను నీకు కల్పించి తీసుకు సంఘంలో పెట్టేశాడు. ఇదిగో ఇక నువ్వు మరలా లోకం వైపు వెళ్ళక తెలియదు. నువ్వు వెళ్లకుండా ఉండాలనంటే బోధ వింటూ ఉండు. అలానే సహవాసం ఎట్టి పరిస్థితుల్లో మానుకోకూడదు. రొట్టె విరిచే కార్యక్రమం, ప్రార్థన చేసే కార్యక్రమం, దీంతో ఇలా నువ్వు ఉండగలిగితే నీకు ఓర్పు, సహనం, జాలి, దయ, ప్రేమ అన్నీ అలవాటు అవుతాయి. ఈ సంఘంలో ఉంటూనే నువ్వు ఇలా ఉంటూనే ఆ బేదల కోసం ఆలోచించు, విధవరాల కోసం ఆలోచించు, దేవుని కార్యక్రమాల కోసం ఆలోచించు, దేవుని సేవల కోసం ఆలోచిస్తూ ఇలా అన్నింటిలో ఎవరైతే ముందుండి ముందుకు వెళుతుంటారో వారే నిజమైన క్రైస్తవులు. ఇప్పుడు వీటిలో మీకు ఎన్ని ఉన్నాయో, ఏమి లేవో, ఏంటో మొత్తం మీ కళ్ళ ముందు కనబడుతుంటుంది మీ లైఫ్ అంతా. ఏమంటే ఎన్ని ఉన్నాయో, ఎన్ని లేవో,
ఎక్కడెక్కడ చెప్పాను కదా, ఒకటి మిస్ అయిపోయినా ఇప్పుడు 6 సబ్జెక్టులు పరీక్ష రాస్తారు, ఒకటి సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అంటారా పాస్ అంటారా? ఫెయిలే కదండి, ఫెయిల్ క్యాండిడేటే కదా. అలానే ఇన్ని లక్షణాలు ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయిపోయినా ఒట్టి క్రైస్తవుడివే, నిజమైన క్రైస్తవుడివి కాదు. కానీ పరలోకం ఇవ్వాలి అని అంటే నిజమైన క్రైస్తవుడికి మాత్రమే పరలోకం. ఓకే, చాలా ఉన్నాయిలేండి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాట్లాడుతుంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి విలువైన జ్ఞానంతో కూడిన సంగతులు మాట్లాడటానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి నెల మానక ఎంతో భారంతో జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో పాలిభాగస్థులవుతున్న స్థానిక సంఘంలోని ప్రతి కుటుంబం కోసం, ప్రతి వ్యక్తి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీ పిల్లల మధ్య మంచి ఐక్యతను, సఖ్యతను ప్రసాదిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీ పిల్లలు జరిగిస్తూ ఎందరికో జ్ఞానాన్ని వినిపించి వారందరినీ కూడా జ్ఞానవంతులుగా చేస్తూ నిజమైన క్రైస్తవులుగా మారుస్తూ మీరున్న పరలోకానికి చేరువ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ తిరిగి రేపు ఉదయకాలం కడపలో జరిగే సదస్సు మీకు మహిమకరంగా జరుగులాగున సహాయం చేయండి. ఇంతటి జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ వెళుతుండగా మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన చోటికి వారిని చేర్చమని, అలానే మీ కుమార్తె ఝాన్సీని, అలానే సహోదరులు మోషే గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నాయన గర్భఫలం జాస్మిన్ గురించి ప్రార్థిస్తూ తన జీవితంలో మీరు అనుగ్రహించిన మరో నూతన సంవత్సరానికై తండ్రిగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే సంవత్సర కాలమంతా కూడా మీ కృప మీ దయ మీ కుమార్తె పట్ల ఉంచండి. వయసులో, జ్ఞానములో, మీ దయలో, మనుషుల దయలో బిడ్డ దినదినము వర్ధిల్లుతూ ఈ తరములో ఉన్న అనేకులకు సేవ చేసే భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మరో నెలలో మరలా మేమంతా కూడా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో, కాపుదలలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.